బిగ్ బాస్ హౌస్ నుంచి నోయల్ అనూహ్యంగా బయటకు వచ్చేశాడు విపరీతమైన లెగ్ పెయిన్ షోల్డర్ పెయిన్ భరించలేకపోయాడు రాత్రిళ్ళు నిద్ర కూడా పోలేదు నిజానికి బీబీ డేక్ కేర్ టాస్క్లో చాలా ఇబ్బంది పడ్డాడు అంతేకాదు నోయల్ తర్వాత ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు అనారోగ్యంగా ఉన్న నోయల్ని మెడికల్ రూమ్లోకి పంపించిన తర్వాత డాక్టర్స్ ఇంకా మెరుగైన వాద్యం కావాలని సూచించారు దీంతో చేసేదేం లేక నోయల్ని బిగ్ బాస్ ట్రీట్మెంట్ కోసం బయటికి పంపించాల్సి వచ్చింది అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఉంచుతూ నోయల్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది మిస్టర్ కూల్గా ఉన్న నోయల్ ఇలా అనూహ్యంగా బయటికి రావడం అనేది నోయల్ ఫ్యాన్స్ని విపరీతంగా బాధపెట్టింది అంతేకాదు మిగతా హౌస్మేట్స్ కూడా చాలా బాధపడ్డారు హారిక అయితే వెక్కి వెక్కి ఏడ్చింది కూడా నోయల్కి ఆథరైటిస్ లక్షణాలు కనిపిస్తున్నాయని సమాచారం ఆథరైటిస్ వస్తే అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా మారుతుంది అంతేకాదు ఇలాంటి తరహా అనారోగ్యాలకి విశ్రాంతి తీసుకోవడమే మెడిసిన్ లాంటిది కాబట్టి నోయల్కి కనీసం ఐదు ఆరు వారాలు విశ్రాంతి తీసుకోమని డాక్టర్స్ సలహా ఇచ్చే అవకాశం ఉంది అందుకే మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఇక రాకపోవచ్చనే సమాచారం ఎందుకంటే ఇప్పటికే తొమ్మిదో వారంలోకి బిగ్ బాస్ షో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మరో రెండు మూడు వారాలు వాగి నోయల్ వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు అంతేకాదు అప్పటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని నమ్మకం కూడా లేదు అందుకే నోయల్ గేమ్ ఇక్కడితో పూర్తిగా ముగిసిపోయినట్లే అని చెప్పొచ్చు